महानुभावులు सी नारायण रेड्डी गारी स्मारकंगा वारी जयंती नाडु ईरोजु सिनारे साहित्य सदनम भूमि पूजा कार्यक्रम में पाल्गोनेंदुकु आह्वानिंचिन गौरव टूरिज्म सांस्कृतिक अदे रकंगा क्रीडा रंग शाखा मंत्री गारु पेद्दलु गौरवनीयुलु श्रीनिवास गौड् गारिकि గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు శాసన మండలిలో ప్రభుత్వ విప్ గౌరవనీయులు ఎంఎస్ ప్రభాకర్ రావు గారు గౌరవ వేదికపైన ఆసీనులైన పెద్దలు మన రమణాచారి గారు ప్రభుత్వ సలహాదారు గౌరవ శ్రీనివాసరాజు గారు ఈ శాఖ యొక్క కార్యదర్శి గారు పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు శివకుమార్ గారు మరి విప్లవ్ గారు స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి గారు కాజా సూర్యనారాయణ గారు అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చిన మా సినారే కుటుంబ సభ్యులు వారి అత్యంత ఆత్మీయులైన మీకు అదే రకంగా కోట్లాది మంది సినారే అభిమానులకి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున వందనం నమస్కారం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఇప్పుడు చెప్తా ఉండే ఒక మాట తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇమిడి ఉన్న ఒక ముఖ్యమైన భావన ఒక ముఖ్యమైన ఆలోచన తెలంగాణలోని మహానుభావులు మహనీయుల గొప్పతనాన్ని ప్రభుత్వము ప్రజలు ప్రపంచం అందరూ గుర్తించే స్థాయికి మనం మన మహానుభావులు వారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయే స్థాయికి కార్యక్రమాలు చేయాలనేది మొదటి నుంచి కూడా వారికి ఉన్న ఒక బలమైన అభిప్రాయం బలమైన ఆకాంక్ష దానికి తగ్గ విధంగానే దాశరథి గారి పేరు మీద ఉత్సవాలు జరిపిన కాలోజీ గారి పేరు మీద ఈరోజు ఒక విశ్వవిద్యాలయానికి కాలోజీ గారి పేరు పెట్టిన లేదా మహానుభావులు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర వైతాళికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఘనంగా స్మరించుకొని ఎప్పటికప్పుడు వారిని మననం చేసుకుంటూ భవిష్యత్ తరాలు కూడా వారి గొప్పదనాన్ని గుర్తుంచుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించిన అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మదిలోంచి వెలువడ్డ ఆలోచనలే శ్రీనారాయణ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన గురించి చెప్పడం అంటే కొంత సాహసం అవుతుంది ఎందుకంటే వారు జన్మించిన జిల్లాలో ఈరోజు నేను ప్రజాప్రతినిధిగా ఉండడం నేను ఒక గొప్ప అదృష్టంగా భాగ్యంగా భావిస్తాను మా జిల్లా అని చెప్పుకోవడం మాకు చాలా గర్వం ఎందుకంటే పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో హనుమాజ్పేట అనే గ్రామంలో సినారే గారు జన్మించినారని గర్వంగా ఆ ప్రాంత వాసులుగా మేమందరం కూడా చెప్పుకుంటాం మరి మానేరు తీరంలో జన్మించిన సినారే గారు అక్కడి జానపదాలు స్థానిక జానపదాలలో ఎంతో స్ఫూర్తి పొంది చిన్నప్పటి నుంచే ఒక చిన్న వయసు నుంచే తనలోని కళాకారుడు తనలోని కవిని మరి చిన్నతనం నుంచే ఆవిష్కరించడం మొదలుపెట్టి 12వ తరగతి దాకా ఉర్దూలో చదువుకున్న తెలుగు సాహిత్యం మీద తెలుగు భాష మీద అసాధారణమైన అనన్య సామాన్యమైన పట్టును కూడా వారు సాధించడం జరిగింది ప్రతిభ పాండిత్యం ప్రజ్ఞ ఇవన్నీ కలగలిపిన ఒక అపురూపమైన అసాధారణమైన వ్యక్తిత్వం సినారే గారిది పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు సినీగేయ రచయితగా నన్ను దోచుకుందువటే అని తన ప్రస్థానాన్ని ప్రారంభించి తాను పరమపదించే నాటికి కోట్లాది మంది ప్రజల గుండెలను కొల్లగొట్టి గుండెలు దోచుకున్న అద్భుతమైన అసామాన్యమైన మహానుభావుడు సినారే గారు ఒకటి రెండు కాదు ఏ రసాన్నైనా అద్భుతంగా ఆవిష్కరించే ఒక అసాధారణమైన పట్టు తనకు భాష మీద ఉండేదని పెద్దలు చెప్తూ ఉంటారు నాకంత ఆయన గురించి మాట్లాడేంత ప్రజ్ఞ కానీ ప్రతిభ కానీ నాకు లేదు ఉర్దూలో చదువుకున్నారు కాబట్టి ఉర్దూ భాష మీద కూడా అద్భుతమైన పట్టు ఉర్దూకే పరిమితమైన గజల్ సంస్కృతిని తెలుగులోకి తీసుకొచ్చింది సినారే గారు నాకు గుర్తున్న ఒక చిన్న గజల్ వారు పరులకు సహాయపడని పరులకు సహాయపడని నరుడి బతుకు దేనికని మూగ బిళ్ళకు నీరందివ్వని వాగు పరుగు దేనికని అని చెప్పి వారు రాసిన ఒక చిన్న కప్లెట్ గజల్ అదే మాదిరిగా హైదరాబాద్ గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ రిమ్జిమ్ హైదరాబాద్ అని చెప్పి అద్భుతంగా అటు చూస్తే చార్మినారు ఇటు చూస్తే జామా మసీదు ఓ వంక అసెంబ్లీ హాలు మరో వంక జూబ్లీ హాల్ అంటూ రాసిన అద్భుతమైన సాహిత్యాన్ని విశ్వనాథ్ గారి సినిమాల్లో వటపత్ర సాయికి వరహాల లాలి అనే అద్భుతమైన మరి
ఒక లాలిపాట పాడినా, అదే మాదిరిగా సువ్వి సువ్వి అంటూ ఒక మంచి సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో అందరికీ అనువుగా ఉండే విధంగా అద్భుతమైన అంటే కఠిన పదాలు వాడడం, ఎవరికీ అర్థం కాని భాష రాయడమే గొప్ప మాలు అనుకునే గొప్పతనం అనుకునే రోజుల్లో అందరికీ అర్థమయ్యే విధంగా వ్యావహారికంలో కూడా అందరికీ అర్థమయ్యే విధంగా అపురూపంగా విడమర్చి అరటి పండుగలు చెప్పినట్టు అద్భుతంగా తన భాష ద్వారా చెప్పగలగడం అనేది ఒక ఆర్ట్. అందులో సినారే గారు సిద్ధహస్తులు అని చెప్పడంలో ఎవరికీ అనుమానం లేదు. ఏ పదవిని తాను అలంకరించినా ఆ పదవికే గొప్పదనం, ఆ పదవికే వన్నె తెచ్చే విధంగా వారు ఒక వైస్ ఛాన్సలర్గా పనిచేసినా, ఆచార్యుడిగా చేసినా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి కవి సినారే గారు రాజ్యసభకు పోయిన మొట్టమొదటి కవి, ప్రభుత్వం చేత గుర్తించబడి నామినేట్ చేయబడి విశిష్టమైన కళాకారుల కోటాలో రాజ్యసభకు పంపబడ్డ మొట్టమొదటి వ్యక్తి సినారే గారు దక్షిణ భారతదేశం నుంచి. అట్లాంటి మహానుభావుని కోసం ఈరోజు ఇక్కడ సినారే సాహిత్య సదనం ఏర్పాటులో గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, సాంస్కృతిక శాఖ అదే రకంగా స్థానిక శాసనసభ్యులు నాగేందర్ గారు కానీ ఈ హైదరాబాద్ నడిబొడ్డులో ఒక 3,000 గజాల స్థలంలో ఒక మంచి ఆడిటోరియం, ఒక మంచి మ్యూజియం సాహితీవేత్తలకు కళాకారులకు అందరికీ అనువుగా ఉండే విధంగా, భవిష్యత్ తరాలకు ఆయన కీర్తి అజరామరంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలోని కళాభిమానులు సాహితీ అభిమానులు అందరూ కూడా అభినందిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి మరి తెలంగాణలోని కవి గాయకులు కళాకారులు వారందరికీ కూడా ఒక కొత్త వేదిక మనం అందించినట్టయితే వారికి అద్భుతమైన నివాళి కూడా అందించినట్టు అవుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా చాలా లో ప్రొఫైల్గా అంటే వారి పని వారు చేసుకుంటూ వారు బతుకున్నప్పుడు కానీ ఈరోజు కానీ మరి వారు అడిగినా అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ కార్యక్రమాన్ని చేస్తాం, ఇట్లాంటి మహానుభావుల పేరు శాశ్వతంగా భవిష్యత్ తరాలకు తెలవాలన్న ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో వారు కూడా పాల్గొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ, వారి కుమార్తెలకు ముఖ్యంగా, ఎందుకంటే వారు జీవితాంతం నాకు తెలుసు భాస్కర్ రెడ్డి గారు కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు, ఒకసారి 2 గంటల పాటు నేను వారు ఢిల్లీకి ప్రయాణం చేసినప్పుడు కూడా చాలా విషయాలు చెప్పినారు. ఏ రకంగా బతికిన నాళ్ళు కుటుంబ సభ్యులందరూ ఒకటే చోటు ఉండాలి, కలిసి ఉండాలి అనే ఆకాంక్షతో ఒకటే చోట దాదాపు మొత్తం తన పేద కుటుంబాన్ని కూడా ఒకటే చోట తన కళ్ళ ముందే చూసుకొని జీవితాంతం ఒక సంతృప్తికర పూర్తిస్థాయి జీవితం అన్ని గడిపిన మహానుభావుడు సినారే గారు. మరి వారి స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వారి జ్ఞాపకం అనేది తెలంగాణ ప్రజల మదిలో గుండెల్లో శాశ్వతంగా ఉండే విధంగా తెలుగు భాషాభిమానులందరూ, కేవలం తెలంగాణ బిడ్డలే కాదు తెలుగు భాషాభిమానులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సినారే గారి చరిత్ర, సినారే గారి జ్ఞాపకం వారి మదిలో శాశ్వతంగా ఉండే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా చేస్తుందని, అందులో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక అద్భుతమైన గ్రంథాలయం కట్టుకున్నాం. ఆ గ్రంథాలయాన్ని కూడా సినారే గారి పేరే వారి జ్ఞాపకంగా వారి గుర్తుగా పెట్టుకున్నాం. అక్కడ ఈరోజు వారి విగ్రహ ప్రతిష్ట కూడా ఈరోజు భూమి పూజ జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ దిశగా దశ దిశల అన్ని చోట్ల కూడా వారికి ఎక్కడెక్కడైతే వారితో స్మృతులు వారి అనుబంధాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా వారి జ్ఞాపకం శాశ్వతంగా ఉండే విధంగా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు విన్నవించుకుంటూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శ్రీనివాస్ గౌడ్ గారికి మన సాంస్కృతిక శాఖకు ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జై హింద్. ఒకసారి ఆ డిజైన్ ఒక్కటి మాత్రం ఆవిష్కరిద్దాం.